విఓఎల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని సంఘ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రధాన సమస్యలైన కాలపరిమితి చట్టాలను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామ సంఘం నుంచి చెల్లించవలసిన 2000 రూపాయల చెల్లింపులు జరిగేలా చూడాలని, సాంకేతిక కారణాలతో 2020 ఏప్రిల్ నుండి నిలుపుదల చేసిన 1500 మంది వివోఏ వేతనాలను, కొత్త వివోఏ బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, గ్రేడింగ్ పేరుతో వేతనాల కోత వేధింపులు తొలగింపులు ఆపాలని, సాంకేతికత పాలన సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రామచంద్రాపురం వివోఏ సంఘం అధ్యక్షులు, సెక్రటరీ సభ్యులు పాల్గొన్నారు. అవుతండి, నేనేమో యూనియన్ లీడరండి. మాకు కాలపరిమితి గురించి మేము ధర్నా చేస్తున్నామండి. ఉద్యోగ భద్రత గురించి కూడా మేము, ఉద్యోగ భద్రత లేదండి మాకు, మమ్మల్ని ఎవరు కూడా గుర్తిస్తలేదండి. మాతో పని చేయించుకుంటున్నారో మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేదండి. గ్రామ సంఘం నుంచి మాకు 2000 ఇస్తారని చెప్పారండి. 2000 అసలు ఇవ్వట్లేదండి మాకు. మరి నెలకి 10000 ఇస్తారని చెప్పారండి. 10000 ఇవ్వట్లేదండి, 8000 ఇస్తున్నారండి.